అగణీయమైన పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి, నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏమిటి పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు చుట్టూ వస్తూ ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలీ చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకుని పరిస్థితులు, సందుల్లేకి బొందుల్లేకి పోని పరిస్థితి, ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లు ఉండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్లకు పోతా ఉన్నారు. కనీసం వాళ్లకు పెట్టని పరిస్థితి, కనీసం ఎవరికైనా సహాయం చేశారా, కనీసం డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. కనీసం తమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసే ఉండం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా, ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లక్స్ వచ్చాయి, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాలా, ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆగస్టు 28వ తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి, వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి 28వ తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. 28వ తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి, చిన్నగా పడతాయి, శుక్రవారం సాయంత్రానికి కల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కింద మారుతుంది, శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 20 సెంటీమీటర్ల పైచిలుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అని. మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తా ఉంది, ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా 28వ తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి. 28వ తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే
ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ పడుతుంది. ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు, ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. క్యాచ్మెంట్ ఏరియా మొత్తం, కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. 28వ తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు. మరి ఒకవైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక, ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండుండాయి. ప్రభుత్వం అనేది చేయాల్సింది ఏమిటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను, హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది, డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే, ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో, తుఫాన్ వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి కనీసం 60-70 టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170 క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సిడబ్ల్యూసీ వాళ్ళు రిపోర్ట్ చెప్తా ఉన్నారు, ఈ నెల 30వ తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే, తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోనూ, నాగార్జున సాగర్ లోనూ అప్పిగా ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. అది కాక కృష్ణానదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు, ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ, అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా, ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షల 9 లక్షల క్యూసెక్కులు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ ఖర్చు సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే, మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉండింటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి, పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు, తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు. బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు, బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, బలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను, 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు,